హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు నేను మీకు రాగి ఇడ్లీ చూపిస్తున్నానండి. ఈ రాగి ఇడ్లీ అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ బలమైన ఆహారం అండి. చక్కగా హ్యాపీగా మార్నింగ్ కూడా మంచి బలం ఎంత పనైనా చేయగలరు అనమాట. చూస్తున్నారు కదా, ఇకెందుకు ఆలస్యం చేసేద్దాం పదండి. రాగి ఇడ్లీ చేస్తున్నామండి. ఈ రాగి ఇడ్లీకి ఏంటంటే మామూలు బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, 2 స్పూన్లు 2 గంటలండి. చూసారు కదా ఆ గంట, చూసారు కదా ఆ గంటతోటి 2 గంటలండి. తర్వాత రాగిపిండి, అది రాగిపిండి 2 టేబుల్ స్పూన్స్. తర్వాత నెయ్యి అండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇడ్లీ బ్యాటరు, రాగిపిండి, నెయ్యి బాగా కలిసే విధంగా 1-3 నిమిషాలు అలా బాగా కలిపేసేసుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ వేసేసుకుందాము. రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చూడండి, చెప్తాను కదా ప్రతి వీడియోలో నేను ఏది ఎలా తినాలి అని. దీనికి మాత్రం సాంబార్ అనేది టచ్ చేయొద్దండి, చాలా బలవర్ధమైన ఆహారం. పిల్లలకైతే ఇంకా చాలా మంచిదండి, మార్నింగ్ కూడా మంచి ఇమ్యూనిటీ కూడా పెంచుద్ది. సో దీంట్లోకి ఏంటంటే చూడండి, నేను చూపిస్తాను. కొద్దిగా కారపొడండి, చూడండి చట్నీ, గట్టి చట్నీ అండి. తర్వాత నెయ్యి. సో ఇలా ఎవరికైనా సరే, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా తింటే మంచి హెల్దీ అండి. సో ఎలా ఉంది రాగి ఇడ్లీ కామెంట్ సెక్షన్లో పెడతా, మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకేనా, థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 అవర్స్.